बुज्जी फुड्स लो सिंपल गा दोंडकाय कोब्बरी वेपुड़ चेसुकुंदामंडी। मुंदुगा पोयि वेलिगिंचुकोनी बांडी पेट्टुकोनी 2 टेबल स्पून आयिल वेसुकोंडी। आयिल कास्त वेडेक्किन तर्वात 1 टेबल स्पून पोप्पु दिनुसुलु वेसुकोंडी। अलागे 2 एंडु मिरपकायलु 2 रेब्बल करिवेपाकु कूडा वेसुकोंडी। तालिंपु कास्त वेगिन तर्वात 2 पच्चि मिरपकायल्नि कट चेसुकोनी वेसुकोंडी। अलागे चिन्न कप्पु उल्लितरुगु कूडा वेसुकोनी फ्लेम नि सिम लोने उंचुकोंडी। इप्पुडु 1 केजी दोंडकायल्नि इला चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनी ఒక గిన్నెలో వేసుకొని ఒక స్పూన్ కళ్ళుప్పు వేసుకొని దొండకాయలో నీరు వచ్చే వరకు గట్టిగా కలుపుకొని దొండకాయ ముక్కల నుంచి నీరంతా పిండేసి ఒక ప్లేట్ లోకి వేసుకోండి। ఈ దొండకాయల్ని కోసుకోవడం పిండుకోవడం మనం తాలింపు వేయక ముందే చేసుకోవాలండి। తాలింపులో ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని 2 నిమిషాలు వేయించుకోండి। ఇప్పుడు ముందుగా కట్ చేసి పిండి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోండి। ఫ్లేమ్ ని హై టు మీడియం లో అడ్జస్ట్ చేసుకుంటూ దొండకాయ ముక్కల్ని ఇలా వేపుకోండి। దొండకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం రుచి చూసుకొని సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోండి। ఇప్పుడు ఉప్పు కారాలు అన్ని కలిసేటట్టు కలుపుకొని కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోండి। కొబ్బరి పొడి పచ్చిదైనా ఎండిదైనా పరవాలేదండి। నేనైతే పచ్చి కొబ్బరి పొడి వేసుకున్నానండి। మీకు నచ్చితే ఈ స్టేజ్ లో జీలకర్ర వెల్లుల్లి దంచి వేసుకొని 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ।